నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో ఉదయం నుంచి జోరు వర్షం కురుస్తోంది. దీంతో చెరువులన్నీ నిండు కుండల్లా మారాయి. అలుగులు పారుతున్నాయి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో పట్టణం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడ చూసినా వరద నీరే. ఇళ్లలోకి వరద నీరు రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ఆర్ గార్డెన్స్లో చిక్కుకున్న ఆరుగురిని బోటు ద్వారా రక్షించారు పోలీసులు. నిర్మల్ పట్టణం కూడా నీట మునిగింది. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. డాక్టర్ లైన్లో రోడ్డుపై వరద పోటెత్తింది. ముదోల్ కస్తూర్బా విద్యాలయంలోకి వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బీద్రెలి మధ్య బ్రిడ్జిపై నుంచి వాగు ఉప్పొంగి పారుతోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుబీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోకి వరద నీరు చేరింది. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. కడెం ప్రాజెక్టు దృశ్యాలు చూస్తూ ఉన్నాం. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇప్పటికే 3 గేట్లు ఎత్తేశారు. గడ్డెనబాగు స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో గడ్డెనబాగు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేశారు. ఏ క్షణమైనా స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. భైంసా పట్టణంలోని పరిస్థితిని చూడవచ్చు. లోతట్టు ప్రాంతాలు నీళ్లన్నీ జలమయమైన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దంచుకొడుతున్న వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే నిర్మల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భైంసా పట్టణంలోని లోతట్టు కాలనీలు నీటిలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి గడ్డనవాగు ప్రాజెక్టుకు సంబంధించి 4 గేట్లు ఎత్తగా భారీగా వరద నీరు లోతట్టు కాలనీలను పోటెత్తింది. భైంసాలో దానికి సంబంధించి రాహుల్ నగరు, అదేవిధంగా ఆటో నగర్తో పాటు పలు కాలనీల్లో వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో గడ్డనవాగు ప్రాజెక్టుకు సంబంధించి 4 గేట్లు ఎత్తగా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు కడెం ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి 64318 క్యూసెక్లను దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఇంకా ఇంట్లో 51582 క్యూసెక్లు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు స్వర్ణ ప్రాజెక్టుకు సైతం ఎక్కువగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎక్షణాన గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని అధికారులు ప్రకటించడం జరిగింది. దీంతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు సైతం ఇంట్లో కొనసాగుతుంది. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ఏవైతే ఉన్నాయో అంటే అప్రమత్తంగా ఉండాలని, అటు ఏరియాలకు గొర్రెల కాపర్లు కానీ గొర్రెల్ని కానీ రైతులు కానీ వెళ్ళకూడదు అని అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీంతోపాటు నిర్మల్లో సైతం పలు కాలనీల్లో వరద నీరు పోటెత్తిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే నిర్మల్ బస్టాండ్లో వరద నీరు చేరింది. అటు భైంసా డివిజన్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల ప్రాజెక్టులకి అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా భైంసాలోని లోతట్టు ప్రాంతాలు నీటిలో ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఒక ఫంక్షన్ హాల్ సంబంధించి చూసుకున్నట్లయితే 6 అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ భవనంపైనే వాళ్ళు సేఫ్గా ఉన్నట్లుగానైతే అధికారులు చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు విధుల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల
రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే